ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇటీవల రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు మరణించారని, ఇకనైనా వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ప్రజలకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు మరియు పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ఆపి పత్రాలు సరిగా లేని వాహనాలకు మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. అనంతరం రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి ఫైన్ విధించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దద్దవాడ మరియు పామూరుపల్లె అనంతరాయుని పల్లెల వద్ద జరిగిన 3 రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణించారని గుర్తు చేశారు. అందరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.